వరిగల పరమాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఉడికించిన వరిగలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, జీడిపప్పు 50 గ్రాములు, కిస్మిస్ 50 గ్రాములు, యాలకులు 50 గ్రాములు, పాలు 1 లీటరు, శొంఠి. సో ముందుగా పాల్ని మరిగిద్దాము పరమాన్నానికి. ఓకే, ఈ కొత్త సంవత్సరాన్ని కొంచెం కొత్త కొత్తగా సెలబ్రేట్ చేసుకోవడానికి కొత్త కొత్త వంటలు ఈరోజు మేడం మనకి పరిచయం చేస్తున్నారు. వరిగెలతో పరమాన్నం తయారు చేయబోతున్నారు. పరమాన్నం తయారు చేసుకోవడం వేరు, అది వరిగెలతో తయారు చేసుకోవడం వేరు. అందుకోసం అని చెప్పి మనం చక్కగా పాలు మరిగిస్తున్నాము. ఈ పాలు మరిగిన తర్వాత వరిగెలు వేసుకోవాలి అని అన్నారు. ఈ వరిగెలు రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే మనం ఎలాగో ప్రసాదం చేస్తాం కాబట్టి పరమాన్నానికి వాడుకోవాలి. అలాగే పాలు మరుగుతున్నాయి, ఇప్పుడు వేద్దాము. ఒరిగెలు వేసేసుకున్నాము, ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలా? అంటే మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలా లేకపోతే అవసరం లేదా? కలుపుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంటే ఒరిగెల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి మేడం? ఒరిగెలు కూడా మనకి చిరుధాన్యాల్లో ఒక రకం అండి. ఇదేంటంటే దీంట్లో ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది. ఫైబర్ గురించి అని ఇది తీసుకుంటారు. దీంట్లో ఉన్న ప్రోటీన్ లెవెల్ కూడా ఎక్కువ. అందుకని ఉగాది రోజున ఏంటంటే మనం అన్నీ స్వీట్లే కాకుండా ఇలాగ కొంచెం న్యూట్రిషియస్గా కూడా స్వీట్ తయారు చేసుకోవచ్చు అని చూపిద్దామని ఇది మేము మీకు చూపిస్తున్నాం. సో ఈ ఉగాది నుంచి అన్నా సరే హెల్దీ వంటలు తయారు చేసుకొని తింటే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేద్దాము. పాలల్లో వరగలేసాము, ఎంతవరకు వచ్చాయో ఒకసారి చూద్దాము. బాగా ఉడికింది. ఇప్పుడు బెల్లం ఒకటేనా మ్యామ్? దీంట్లో మనం పంచదార కూడా వేస్తున్నామా? లేదు, బెల్లం ఒక్కటే దీంట్లోకి పరమాన్నంకి. సో బెల్లం వేసాక కట్టేయాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. కట్టేసి కలపాలి. అలా కలుపుకొని లేకపోతే మూత పెట్టేసి అలా కరుగుతూ ఉంటుందా? కలపాలి, కలపాలా? దీంట్లో పంచదార కూడా వేసుకోవచ్చా? కొంతమంది పంచదారతో చేసుకోవడం ఇష్టపడతారు, కొంతమంది బెల్లంతో. పంచదార కానీ బెల్లం కానీ రెండు కలిపి కూడా వేసుకోవచ్చు. ఒకసారి మూత పెట్టేస్తాను. సో మన ముందు జీడిపప్పు వేయించుకుందాము. కొద్దిగా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇందులో మనము జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్, ఇందులో యాలకులు దంచుకుందాం. యాలకులతో పాటు కొంచెం శొంఠి కూడా దంచుకుంటాం. శొంఠి కూడా లైట్గా వేసుకుంటారా దీంట్లో? దీంట్లో వేసు. అందులో వేసేద్దాం. వరిగెలతో పరమాన్నం సిద్ధం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందామా? చక్కగా జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ ఇవన్నీ మంచిగా వేగి ఇప్పుడు వరిగెలతో పరమాన్నం సిద్ధం అయిపోయింది కాబట్టి దీనిపైన నెయ్యి వేసుకుందామా మనం? వరిగెల పరమాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఉడికించిన వరిగెలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, జీడిపప్పు 50 గ్రాములు, కిస్మిస్ 50 గ్రాములు, యాలకులు 50 గ్రాములు, పాలు 1 లీటరు, శొంఠి. వరిగెల పరమాన్నం తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో పాలు పోసి మరిగనివ్వాలి. తరువాత అందులో నానబెట్టిన వరిగెలు వేసి కలుపుకోవాలి. వరిగెలు ఉడికిన తరువాత బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకో పాన్ పెట్టుకొని అందులో నెయ్యి కొంచెం వేసి అది వేడయ్యాక అందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. వాటిని వరిగె పరిమాణంలో వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వరిగెల పరిమాణం తయారైనట్టే.